भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखं तरणे मूढ़जनैः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि विकृष्णां यल्लभसे निजकर्मापातम् నీలోనే అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం ఉన్నప్పటికీ కూడా దానిని తెలుసుకోలేక అజ్ఞానంతో అవివేకంతో అమాయకంగా ఈ అల్పమైనటువంటి అనిత్యమైనటువంటి తుచ్ఛమైనటువంటి ప్రాపంచిక సుఖాల కోసం భోగాల కోసం పరుగులు తీసేటువంటి ఓ మూఢ మానవుడా, నీవు గనక సమస్తమైనటువంటి దుఃఖాలని బాధల్ని అలజడల్ని ఆందోళనల్ని ఉద్రేకాలని పూర్తిగా శాశ్వతంగా పోగొట్టుకొని నిత్యమైనటువంటి సత్యమైనటువంటి బ్రహ్మానందంలో మోక్షానందంలో ఓలలాడాలి అని అంటే నీ యథార్థ స్వరూపం ఆత్మయని పరమాత్మయని గ్రహించి ఆ పరమాత్మగా కేవలంగా ఉండిపోవాలి. అందుకు గాను నీవు చేసేటువంటి ప్రయత్నంలో నీవు చేసేటువంటి సాధనలో ప్రధానంగా రెండు అవరోధాలు ఉన్నాయి, రెండు ఆటంకాలు ఉన్నాయి. అవే ఒకటి ధనాసక్తి, రెండు కాంతాసక్తి. కాబట్టి ముందుగా ధనం సంపాదించాలనేటువంటి ఆసక్తిని ఆశని నీ మనస్సులో నుంచి పారద్రోలు. ఎప్పుడు కూడా ధన సంపాదన గురించినటువంటి ఆలోచనల్లో మునిగిపోవద్దు. ఈ ఆలోచనలు నీకు అలసడిని ఆందోళనని కలిగించి ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి. అందువల్ల వీటిని నీ మనస్సులో నుంచి పూర్తిగా పారద్రోలి భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో నీ మనస్సు నింపు. భగవంతుని గురించి తెలుసుకో, ఆయన్ని ఎలా చేరుకోవాలో ఆయనతో ఎలా ఐక్యం కావాలో తెలుసుకో. మరి ఎప్పుడు ఈ ఆలోచనలే కనుకైతే ఈ భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటే ఎలాగండి శరీర పోషణ, ఎలాగా కుటుంబ పోషణ, ఎలాగా అంటావా? నీ విద్యుక్త ధర్మంగా నీవు చేసేటువంటి పనులను చేస్తూ ఉండు. వాటి ద్వారా నీకు ఎంత లభిస్తుందో ఏమి లభిస్తుందో దానిని భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరించు. అలా స్వీకరించి దానితో సంతృప్తిగా జీవించు, శాంతితో సుఖంగా జీవించు. నీ ప్రారంభ కర్మల ఫలితంగా నీవు ఎంత కష్టపడ్డా నీకు రావాల్సినంత వరకే వస్తుంది. నీ ప్రారంభంలో కనుక లేకపోయినట్లయితే నువ్వు ఎంత తెలివిగలవాడివైనా, ఎంత మంచివాడివైనా, ఎంత కష్టించి పనిచేసేటువంటి వాడివైనా నీకేమీ లభించదు. కాబట్టి ప్రశాంతమైనటువంటి చిత్తంతో మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని నీ దేహేంద్రియాలతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఇదే నీ యొక్క నిధి, ఇదే నీ యొక్క ఉన్నతికి ఉపాయం అని చెప్పి శంకరాచార్యుల వారు ఇప్పుడు రెండవ ఆటంకం ఏమిటో దాన్ని గురించి చెప్పబోతా ఉన్నారు. మూడవ శ్లోకం చూడండి. నారీస్తన్న భరణాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. నారీస్తన్న భరణాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం
వారం వారం మనసివి చింతయ వారం వారం. నారి అంటే స్త్రీల యొక్క స్తనభర నాభి దేశం, వక్షోజాలతో కూడినటువంటి ప్రదేశాన్ని దృష్ట్వా సూచి మోహావేశం మాగా, మోహాన్ని పొందవద్దు. స్త్రీల యొక్క వక్షోజ సౌందర్యాన్ని చూచి నీవు మోహం చెందవద్దు. ఎందుకనంటే ఏతత్ అవి ఏమిటనంటే మాంస వసాది వికారం. అక్కడ ఉన్నంతా మాంసము క్రొవ్వు చీము రక్తము ఇవే కానీ అంతకంటే ఇంకేమీ లేదు. వాటి యొక్క మార్పులు అన్నమాట, వికారం వాటి యొక్క మార్పులు మాత్రమే ఉన్నాయి. మనసి విచింత్య వారం వారం, వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ అంతేగాని వారం వారం అంటే వారానికి వస్తారని కాదు. మళ్ళీ మళ్ళీ మనసి విచింత్య, మనస్సులో దీన్నే చింతిస్తూ ఉండు. ఈ రకమైనటువంటి చింతన కనుక నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నీకున్నటువంటి మోహం ఏదైతే ఉందో ఆ మోహం కాస్త తగ్గిపోతుంది. కనుక ఈ కాంతాసక్తి అనేటువంటి రెండవ ఆటంకాన్ని నువ్వు కనుక తొలగించుకోవాలంటే నిజంగా ఎల్లప్పుడూ కూడా నీ మనస్సులో మళ్ళీ 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 దీని యొక్క అసలైనటువంటి వ్యవహారం ఏమిటి అని విచారణ చేయి. ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా అసలైనటువంటి పదార్థం అంతా ఏమున్నది అక్కడ, మాంసము క్రొవ్వు చీము వస రక్తం మొదలైనటువంటి వాటితో ఉన్నటువంటిదే, అంతకంటే ఇంకేమీ లేదు అనేటువంటి భావన నిరంతరము కూడా చేస్తూ ఉండు అని మనకి ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలం నుంచి కూడా ఆచార్యులు తమ యొక్క శిష్యులకి, తమను ఆశ్రయించి వచ్చినటువంటి శిష్యులకి బోధ చేసేటువంటి సమయంలో జీవితంలో ఉన్నతమైనటువంటి దశ గనక మీరు చేరుకోవాలి అని అంటే రెండు ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతూ ఉండేవారు. ఏమిటా రెండు అనంటే కామిని కాంచనాలు అని అంటారు. వాటినే మనం ఇక్కడ కాంత కనకాలు అన్నాం. ఎలా అన్నా ఒకటి. మరి శంకరాచార్యుల వారు ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్తమైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి లేదా ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రగతికి, ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధానంగా ఆటంకం కలిగించేటువంటి రెండు విషయాలు, ఒకటి ధనాశ, రెండవదేమో కామాసక్తి. ఈ రెండు విషయాలని చెప్పదలుచుకొని ముందుగానే మొదటి రెండు శ్లోకాల్లోనే ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి ముందుగా ధన సేకరణ మీద ఉన్నటువంటి ఆశని వదులుకోమని, దానికోసం ఆ ధనం కోసం ఆ సంపదల కోసం పిచ్చి పరుగులు తీస్తూ నీ జీవితం అంతా ఇందులోనే కూరుకుపోవద్దని మొదటి రెండవ శ్లోకంలో చెప్పి, ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ కామాసక్తిని గురించి, ఈ లైంగిక అనుభవాల మీద తీరినటువంటి వాంఛలకి సంబంధించినటువంటి విషయాన్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటి ఆనందం అనేటువంటి ఆవలి తీరాన్ని కనుక చేరాలంటే ఈ రెండు తుఫాన్లు కూడా తట్టుకోవాల్సిందే, లేకపోతే ఈ సంసార సముద్రంలో మునిగిపోవాల్సిందే ఎవరైనా సరే. ఎందుకనంటే ఈ సంసారం అనంటే ఈ జనన మరణ రూప సంసారం. ఈ జనన మరణ రూప సంసార సముద్రాన్ని కనుక దాటాలి అని అంటే దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందాలి, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి అలా జ్ఞానాన్ని పొందాలన్నా అనుభవానికి తెచ్చుకోవాలన్నా మనకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలు రెండింటినీ కూడా మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అలా అధిగమించకపోయినట్లయితే మనం ఏమవుతాం, ఈ సముద్రంలోనే, ఈ సంసార సముద్రంలోనే, ఈ జనన మరణ రూప సంసార సముద్రంలోనే ఇరుక్కుపోతాం. అందువల్ల ధన సంపాదన మీద తీరని ఆశలతో మానవుడు ఎలా జీవితం అంతా కూడా పరుగులు తీస్తున్నాడో అలాగే ఈ శరీరము ఇంద్రియాల ద్వారా సుఖాలు పొందాలని కూడా, శారీరకమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని పొందాలని కూడా పరుగులు తీస్తూ ఉన్నాడు మానవుడు.
ఇక్కడ డు అన్నామంటే కేవలం పురుషుడు మాత్రమే కాదు స్త్రీ కూడా ఎవరైనా కావచ్చు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఈ స్త్రీ పురుష సంబంధమైనటువంటి సుఖాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు సాధారణంగా మానవులు అసలు ఎందుకు ఇలా పరుగులు తీస్తుంటారండి ఏదో ఆకర్షణ ఆ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ మరి అసలు ఆడ మగ మధ్య ఈ ఆకర్షణని పెట్టింది ఎవరు ఎవరు ఏర్పాటు చేశారు ఈ ఆకర్షణని ప్రకృతే ఏర్పాటు చేసింది ఎందుకు ఏర్పాటు చేసింది ఏదో ఒక ప్రయోజనం ఉండి ఏర్పాటు చేయాల్సిందే ఏ ప్రయోజనం లేకుండా ప్రకృతి ఈ ఏర్పాట్లు చేయదు మరి ఏంటంటే నిరంతరంగా ఈ సృష్టి కొనసాగుతూ ఉండాలి అనేటువంటి భావనతో భగవంతుడి యొక్క నిర్ణయం భగవంతుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఈ సృష్టి ఇలా కొనసాగుతూ ఉండాలి అనేటువంటి ఆలోచన అందుకోసమే ఈ ఆకర్షణ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఎందుకోసమైతే ఈ ఆకర్షణ ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఏర్పాటు చేయబడిందో అందుకే పరిమితం కావాలి మానవుడు ఈ సహజమైనటువంటి సంబంధాన్ని నియమించాలి నిగ్రహించాలి అదుపులో పెట్టుకోవాలి దీనికి పరిమితం కావాలి మరి మానవుడేనా అండి అవును మానవుడు మాత్రమే మరి జంతువుల సంగతి ఏమిటి ఆహా జంతువులకి మాత్రం అలాంటి అవసరం లేదు జంతువులకి ఏ పరిమితి తెలియదు వాటికి అవసరం లేదు ఎందుకనండి జంతువులకి అవసరం లేదు అని అంటే జంతువుల్లో ఆడ మగ కలుసుకోవడానికి ఓ ప్రత్యేకమైనటువంటి సమయం ఉంటుంది దాన్నే ఋతుకాలం అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని హీట్ పీరియడ్ అంటారు మామూలు తెలుగులో కనుకైతే ఎదగావటం అని అంటారు అదిగో ఆ ఎదైనప్పుడే ఆ ఆడ మగ రెండు కూడా కలుసుకుంటూ ఉంటాయి అలా ఎద కాకుండా ఉన్నప్పుడు అంటే ఆ పీరియడ్ ఆ హీట్ పీరియడ్ రాకుండా ఉన్నప్పుడు ఆ ఋతుకాలం కాకుండా ఉన్నప్పుడు ఆడ మగ పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా అవి మాత్రం ఏమి కలుసుకునేటువంటి అవకాశమే లేదు అందువల్ల వాటికి ప్రకృతే ఒక నియమం ఏర్పాటు చేసింది ఓ పద్ధతి ఏర్పాటు చేసింది కానీ మానవులకి మాత్రం అలాంటి పద్ధతి లేదు మానవులు మాత్రం అలాంటి ఏర్పాటు ఏమీ చేయాల ప్రకృతి మరి ఏం చేసింది బుద్ధి అనేటువంటి దాన్ని ఇచ్చి వదిలేసింది నిజంగా జంతువుల్లో ఒక్కొక్క రకమైనటువంటి జంతువులో ఒక్కొక్క రకమైనటువంటి నిగ్రహం వాటిల్లో ఉంది చాలా వాటి సంగతి మనకు తెలియదు సింహం ఉందనుకోండి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అది ఆ ఆడసింహంతో కలుస్తుంది ఒక్క సంతానాన్ని కంటుంది అందుకనే అది అడవికి రాజయింది మనం మామూలుగా అప్పుడప్పుడు అనుకుంటుంటాం పంది కుక్క ఇట్లాంటి ఏం చేస్తుంటాయి ఒక్కొక్క ట్రిప్పులో 7, 8, 10 వాటిని కంటా ఉంటుంది వాటికి ఏమైనా విలువ ఉందా ఏమీ విలువ లేదు అంటే జంతువులకి ప్రకృతి ఒక రకమైనటువంటి నియమాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రకృతి యొక్క ప్రేరణల ప్రకారమే పనిచేసేటట్టుగా ఏర్పాటు జరిగిపోయింది కానీ మనుషుల్లో మాత్రం అలా ఋతుకాలం అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు సంవత్సరంలో 365 రోజులు రోజులో 24 గంటలు పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా ఆడ మగ ఎప్పుడైనా సరే కలవచ్చు కాబట్టి మానవుడైనటువంటి వాడికే ఈ నిగ్రహం కావాలి అందుకోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయడానికి అవసరమైనటువంటి బుద్ధిని భగవంతుడు ఇచ్చి పంపించాడు భగవంతుడు మనకి బుద్ధిని ప్రసాదించింది వివేచన చేయటానికి విచక్షణ చేయటానికి ఆలోచన చేయటానికి కాబట్టి ఈ బుద్ధిని ఉపయోగించి విచారణ చేసి విచక్షణతో నిగ్రహాన్ని సాధించాలి ఎలా సాధించాలండి అని అంటే మనకి విద్యాభ్యాసం చేసేటువంటి టైం ఉంది దాన్ని బాల్యావస్థ విద్యాభ్యాసం చేసేటువంటి సమయం ఆ సమయంలో తప్పనిసరిగా బ్రహ్మచర్య ఆశ్రమం దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి ఇక రెండవది గృహస్థాశ్రమం ఈ గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకోవటం భార్యాభర్తలు కలిసి ఉండటం కలిసి కాపురం చేస్తూ ఉండటం ఇవన్నీ కూడా సహజమైనటువంటి ధర్మాలు కాబట్టి అలా ఉండొచ్చు అయితే ఇందులో కూడా ఒక గృహస్థ బ్రహ్మచర్యం అనేటువంటి దాన్ని పాటిస్తూ ఉండాలి అంటే ఏ మానవుడైతే ఈ చతుర్విధ పురుషార్థాలని సాధిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటాడో
అంటే చిట్టు చివరి పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందాలనుకుంటాడు. అటువంటి వాడు అన్ని ఆశ్రమాల్లో కూడా ఆ నియమాలను చక్కగా పాటించాలి. అందుకని గృహస్థాశ్రమంలో కూడా ఈ గృహస్థ బ్రహ్మచర్యాన్నే పాటిస్తూ ఉండాలి. ఇక ఆ తర్వాత వానప్రస్థం సన్యాసం, కాస్త వృద్ధాప్యం వచ్చిన తర్వాత వానప్రస్థ సన్యాసాశ్రమాలు ఉంటాయి. ఆ రెండింటిలో కూడా తప్పనిసరిగా కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఇలా అన్ని ఆశ్రమాల్లో కూడా నిగ్రహంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇలా నిగ్రహం పాటించగలిగినటువంటి వాళ్ళకే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత ఉంటుంది. ఇక్కడ అర్హత ఉంటుంది అని అంటే జ్ఞానాన్ని అయితే కేవలంగా అందుకోవచ్చు, కానీ ఆ జ్ఞానం మనకు అనుభవానికి రావాలంటే మాత్రం, అవగాహన కావాలంటే మాత్రం, ఆ అనుభవానికి వచ్చి ఆ స్థితిలో మనం నిలవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇదిగో ఈ అర్హత అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు, మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అలాగే ఉంటారు. అయితే ఇంద్రియాలు మన యొక్క శరీరం యమన ఉద్రేకాలతో ఉన్నప్పుడు, అలాగే మనస్సు అనేకమైనటువంటి వాంఛలతో వేగిపోతూ ఉన్నప్పుడు, లేదా ప్రకృతి పరవశించి ఉన్నప్పుడు, మనల్ని పరవశంలో ముంచి వేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి నిగ్రహం ఎలా కుదురుతుందండి? స్త్రీ పురుషులు ఉన్నారు, యుక్త వయస్సులో ఉన్నారు, మరి వాళ్ళల్లో కోరికలు ఉన్నాయి, ప్రకృతి అనుకూలిస్తూ ఉన్నది, అన్నీ అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ఈ నిగ్రహం కనుక కావాలంటే ఎలా కుదురుతుంది అనేటువంటి శంక, అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. శరీరం విషయ సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటే ఈ శరీర తత్వానికి వ్యతిరేకంగా మనస్సు నడుచుకోవటం అనేటువంటిది చాలా కష్టం. ఇక్కడ కష్టం అన్నామంటే అసాధ్యం మాత్రం కాదు, కాకపోతే చాలా కష్టం, కష్టసాధ్యం అని అర్థం అన్నమాట. మనస్సు ఇలా శరీర సుఖానికి వ్యతిరేకంగా పోవటానికి ఎప్పుడు కూడా అంగీకరించదు. శరీరం కనుక సుఖం కావాలనుకున్నప్పుడు మనస్సు కూడా దాని వెంటే పడుతూ ఉంటుంది. కానీ ఆ మనస్సుని కనుక శరీరం కంటే వేరు చేసి శరీరం అలా సుఖాలు కోరుకుంటున్నప్పటికి కూడా మనస్సు మాత్రం వద్దు, ఇది నిగ్రహంతో ఉండాలి, ఇదిగో ఇందుకోసం ఉండాలి అని ఆ మనస్సుకి ఆ రకంగా నచ్చ చెప్పాలి అని అంటే ఎవరు చెప్పాలి? బుద్ధి చెప్పాలి. అంటే బుద్ధియే బుద్ధి చెప్పాలి మనస్సుకి. అలా చెప్పడం కోసమే ఇక్కడ ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయాన్నే శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే ఇక్కడ ప్రతిపక్ష భావన అంటారు, దాన్నే దోషదృష్టి అంటారు. అంటే ఒక విషయంలో దోషాన్ని చూడాలి. ప్రతి విషయంలో కూడా ఒక ఆకర్షణ ఉంటుంది, ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. మంచిని కనుక ఆకర్షణ కనుక చూస్తే దానివైపు పరుగులు తీస్తాం, దానిలో ఉన్నటువంటి చెడుని కనుక చూస్తే వెనక్కి వస్తాం. నీకు స్వీట్ తీసుకోవాలనుకోండి, స్వీట్ బ్రహ్మాండంగా ఉంది, నీకు బాగా రుచికరమైనటువంటి పదార్థం, అందుకని ఏం చేస్తావు, స్వీట్ కనుక అక్కడికి పెడితే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. దాని మీద కొద్దిగా విషం చుక్క పడ్డదండి అన్నాం అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మాత్రం దాని జోలికి పో, ఇష్టమేగా స్వీటు, స్వీట్ ఇష్టమే కానీ విషం ఉందే ప్రాణం తీసేది, అందుకని నాకు అక్కర్లేదండి అన్నట్టు. అంటే దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని కనుక తెలుసుకున్నట్లయితే అది ఎంత ఇష్టమైందైనా సరే నువ్వు మాత్రం దాని వైపుకి పోవు. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ ప్రతిపక్ష భావన చేయాలి, ఈ ఆపోజిట్ భావన, ఈ దోష దృష్టి ఇలా చూస్తూ ఉండాలి. ఈ దోషాన్ని చూడటం ఏదైతే ఉందో అదిగో ఆ పద్ధతినే ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. మోహావేశం మాగా, మోహావేశం వద్దు. యమనవతుల యొక్క వక్షోజాల సౌందర్యాన్ని చూసి మోహాలో పడిపోవద్దు. ఎందుకయ్యా? ఎందుకనంటే ఇక్కడ కారణం చెబుతున్నారు. ఎందుకనంటే ఏతన్ మాంసవసాది వికారం మనసు విచింతయ వారం వారం. ఎందుకనంటే అది మాంసము, క్రొవ్వు, వస, చీము, నెత్తురు అనేటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థాలతో, జుగుప్సాకరమైనటువంటి పదార్థాలతో కూడినటువంటిదేనని నీ మనస్సులో మళ్ళీ 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 అలా తలుచుకుంటూ ఉండు, అలా భావిస్తూ ఉండు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సామాన్యంగా స్త్రీల యొక్క వక్షోజ సౌందర్యం పురుషుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇంకా ఇతరమైనటువంటి ఆకర్షణలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవి ప్రధానమైనటువంటి ఆకర్షణ. ఈ ఆకర్షణ నుంచి తప్పించుకోవాలి అని అంటే మన కంటికి మనసు చేత బుద్ధి చెప్పించాలి, మనసుకి బుద్ధి చేత బుద్ధి చెప్పించాలి. ఏమని చెప్పించాలి? ముందు ఓ నేత్రములారా, అదిగో మీరు చూస్తున్నారే, ఈ ఆకర్షణల యొక్క అసలు రూపం ఏమిటో తెలుసా? ఆ అసలు రూపం పరమ అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మెత్తని చర్మంతో కప్పబడినటువంటి మాంసపు ముద్దలవి. అందులో ఉన్నది మాంసము, క్రొవ్వు, చీము, నెత్తురు అని చెప్పాలి. ఇలా ఊరికనే చెబితే సరిపోతుందా? ఆహా, ఊరికనే చెబితే చాలదు. మరి ఏమిటండి ఆ చెప్పేటువంటిది? మనస్సు కానీ, ఆ చెప్పించేటువంటి బుద్ధి కానీ, రెండూ కూడా మళ్ళీ 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 విచారణ చేస్తూ ఉండాలి. వారం వారం మనసు విచింతయ, మళ్ళీ 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 విచారణ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే అలా మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తేనే ఆ విషయం స్థిరంగా నీలో ఉంటుంది. అలాగే ఎప్పుడో ఒకసారి అనుకుంటే మళ్ళీ వెంటనే మర్చిపోతాం. ఎందుకనంటే ఈ ఆకర్షణల ముందు ఈ ఆలోచన చాలా బలహీనంగా ఉంటుంది. అందుకని ఆ ఆకర్షణల్ని ఆపగలిగేంతగా ఈ ఆలోచన ఉండాలన్నమాట. ఇలా ఆకర్షణీయమైనటువంటి వస్తువుల్లో అసహ్యకరమైనటువంటి లోపాలతో కూడినటువంటి భావనలు చేయటమే ప్రతిపక్ష భావన. దీన్నే దోషదృష్టితో చూడటము అని అంటారు. అయితే ఇక్కడ పురుషుల్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీలను వర్ణించినప్పటికీ కూడా స్త్రీలకు కూడా ఇదే వర్తిస్తుంది. పురుషుల్ని చూచి ఆకర్షణకి లోను కాకుండా దోషదృష్టితో చూడాలి, ఆ పురుషుల్లో ఉన్నటువంటి దోషాన్ని చూస్తూ ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి చెప్పకపోయినా. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఒక గురువు తను బోధ చేస్తున్నా అంటే తన ఎదురుగా ఎవరున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలే చెబుతూ ఉంటారు. శంకరాచార్యుల వారి ఎదురుగా ఉన్నటువంటి శిష్యులంతా పురుషులే, అందువల్ల వాళ్ళకి చెప్పినటువంటి విషయం, అందుకనే ఇది ఉంది. కానీ అదే నిజమని కనుక పురుషులకే ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలని, స్త్రీలకు అలాంటి జాగ్రత్తలు అవసరం లేదని అలా అనుకోవాల్సినటువంటి పని లేదు. ఇది అందరికీ ఉండవలసినటువంటి జాగ్రత్తలే. అయితే ఈ విషయంలో మనం ప్రతిపక్ష భావన చెయ్యం కానీ, ఎందుకనంటే మనలో ఉన్నటువంటి ఆ కోరిక వల్ల, ఆ కాంక్ష వల్ల, ఆ కామాసక్తి వల్ల ఈ ప్రతిపక్ష భావన చేయాలంటే వెనకాడుతూ ఉంటాం. కానీ అసలు ప్రతిపక్ష భావన అనేటువంటిది మనకేం కొత్త కాదు. ఎందుకనంటే మనం మన పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. సరే, 4 రోజుల నుంచి పిల్లలు గాలి చేస్తున్నారు ఎగ్జిబిషన్కి వెళ్దాం ఎగ్జిబిషన్కి వెళ్దామని. సర్లే అని చెప్పి ఒక రోజు ఎట్లా తీరిక చేసుకొని వెళదామని అనుకున్నాం. తీరా డబ్బు చూస్తే ఒక 100 రూపాయలు మాత్రమే ఉంది. సరే, 100 రూపాయలు జేబులో వేసుకొని ఇంకా ఇంతకంటే ఖర్చే ఉంటుంది అనుకొని సరే ఆమెను వెళ్ళాం. అలా వెళ్ళిన తర్వాత 4 పదులు 40 రూపాయలు టిక్కెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే టిక్కెట్ కొనకుండా లోపలికి వెళ్ళలేదు. సరే, అయిపోయింది. అక్కడ జైంట్ వీల్ తిరుగుతుంది, పెద్ద చక్రం తిరుగుతుంటే నానా అది ఎక్కుతామన్నారు పిల్లలిద్దరు. సరే, ఎక్కడ నాయనా అన్నారు. ఇద్దరికీ 2 పదులు 20 రూపాయలు టిక్కెట్ పెట్టి ఆ జైంట్ వీల్ ఎక్కిచ్చారు. సరే, వాళ్ళు కాస్త తిరిగారు, సరదాగా వచ్చేసారు. ఇప్పుడు 40, 20, 60 రూపాయలు అయిపోయింది. ఇంక ఈయన జేబులో 40 రూపాయలు ఉన్నాయి. సరే, కొంత దూరం పోయేటప్పటికల్లా ఇంత పెద్ద పెద్ద అప్పడాలు వేయించి ఉన్నాయి. సరే, ఒక్కొక్కటి 5 రూపాయలు అన్నారు. సరే, డబ్బులన్నీ అయిపోతున్నాయని పాపం 2 తీసుకొని అడ్జస్ట్మెంట్ అయ్యారు వాళ్ళు. 2 5 10 రూపాయలు పోయినాయి. ఇంకెంతుంది? 30 రూపాయలు ఉంది. సరే, ఈ 30 రూపాయలతో షాపులు అప్పుడు తిరుగుతున్నారు, ఊరికి అట్లా చూసుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడో ఒకచాట ఏదో చెవులకు పెట్టుకునే ఉన్నాయి. ఆ భార్య అంది, ఏమండి ఏదో ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా అవి కొనుక్కుంటే బాగుంటుంది, అవి ఎంతో రేటుగా అంది. సరే, పాపం భార్య కొరికి తెచ్చకపోతే ఎట్లా? అందుకోసం చెప్పటికి పోయి అడిగితే ఆయన 25 రూపాయలు అన్నాడు. సరే, 25 రూపాయలు ఇచ్చి అవి కొన్నాడు. ఇక ఈయన దగ్గర 5 రూపాయలు మిగిలి. సరే, ఈ 5 రూపాయలతో సరదాగా అలా అలా చూస్తూ చూస్తూ వస్తున్నారు. సరే, కొంత దూరం వచ్చినప్పటికల్లా పెద్ద పెద్ద బోర్లు కనపడ్డాయి. నానా నానా బోర్లు కనిపెట్టమన్నారు వాళ్ళు. ఎంత అంటే 5 రూపాయలు అన్నాడు ఒక్కోటి. మాకు ఇద్దరికి కావాలన్నాడు. ఈయన దగ్గర ఒక్క 5 రూపాయలే ఉంది. ఒక్కటి కొన్నాడు అనుకో, ఇక రెండో వాళ్ళు అక్కడే గోలవాలు చేసి వదిలిపెడతారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు చెప్పాడు, ఇది ప్రతిపక్ష భావన.
అరే ఊరికినా పగిలిపోతాయ్యా, నీకు మంచి బొమ్మలు కొనిపెడతా ముందు అన్నాడు. అంటే ఈయన దగ్గర డబ్బులు కనుక్కుంటే కొనిపెట్టేవాడు వేరే విషయం. ఇప్పుడు డబ్బులు లేవు, మరి ఏం చేయాలి? తప్పించుకోవాలా? ఒకటి కొంటే తగాదా వద్ది, కాబట్టి అవి పగిలిపోతాయి, పగలకుండా ఉండే మంచి బొమ్మలు ఉన్నాయి ముందు, అవి కొనిపెడతానన్నాడు. సరే వాళ్ళు మానుకున్నారు, అలా ముందుకు వచ్చేసారు. అలా కొందరు వచ్చిన తర్వాత నానా నానా ఐస్ క్రీమ్ అన్నారు. పిల్లలు ఏంటంటే ఇలాంటివి కొనుక్కోవడం కోసమే ఎగ్జిబిషన్కి వచ్చేది వాడు. సరే ఐస్ క్రీమ్ అని అంటే అయ్యో జరుగు చేస్తుంది అయ్యా అన్నాడు. ఎందుకంటే డబ్బులు లేవు, అది 1.8 రూపాయలు, 2.8 16, ఈయన దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. అందుకని బే జలుబు చేస్తుంది అయ్యా ఐస్ క్రీము, వద్దు. ఆహా సరే పాపం ఏం చేస్తారు, కాసేపు ఏడ్చారు, ఇక నా మీద వచ్చేసారు. ఈ ప్రకారంగా వస్తువుల్లో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని అది పిల్లలకైతే చూపిస్తున్నాం మనం, బాగానే ఉంది. అయితే మనకు మాత్రం చూసుకోము, పిల్లలు మాత్రం కావాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి దోష దృష్టి. కానీ మన వ్యవహారానికి వచ్చినప్పటికల్లా ఈ దోష దృష్టి, ఈ ప్రతిపక్ష భావన మనలో లోపిస్తూ ఉంటుంది. వస్తువుల్లో ఉన్నటువంటి లోపాలను చూసి ఆకర్షణల నుంచి తప్పించుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ప్రతిపక్ష భావన అన్నారు. అయితే ఆ దోషాలన్నీ అబద్ధాలంటే అబద్ధంగా నిజమే. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసేమాట నిజమే, బూరలు తీసుకుంటే ఇంటికి పోయిన దాకుండా పగిలిపోయేమాట నిజమే, దీంట్లో అబద్ధం లేదు. కానీ కొనేటప్పుడు అందరూ ఎందుకు కొనుక్కుంటున్నారు? అదే సరదా, అవి పగిలిపోతాయని తెలిసినా కొంటూ ఉంటారు, కానీ అప్పుడు పగిలిపోయే విషయం చూడరు, దాంట్లో ఉన్నటువంటి ఆకర్షణ మాత్రమే చూస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఈ ప్రతిపక్ష భావన అనేటువంటిది మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటాం. మన జీవితంలో కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. నీ భార్య నువ్వు అలా బజారుకి వెళుతూ ఉన్నారు, లేదు బజారుకి వెళ్ళటం కాదు, బజారుకి వెళ్ళాలనే వెళ్ళారు. ఎందుకనంటే రాత్రి ఎక్కడో ఫంక్షన్ దగ్గరికి పోయిన తర్వాత ఒకళ్ళు ఎవరో నక్లీస్ పెట్టుకొని వచ్చారు. ఈమె చూసింది తెల్లరాల నక్లీస్, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎంత అంది, ఎక్కడ కొనుక్కున్నారంది, ఆ వివరాలన్నీ అయిపోయినాయి. ఆ రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో చెప్పింది, ఏమండి అన్నీ సాదా అయ్యాయి కదా, నాకు ఒక్కటి కూడా రాలేదు, లేదు ఏదైనా ఫంక్షన్ కనకపోతే నాకు పెద్ద తలకాయ కొట్టేసినట్టుందండి, అందరూ కూడా మెలమెలమెలమ మెరుస్తుండే పెట్టుకొని వస్తుంటారు, నాకేమో ఏమీ లేదు, ఎప్పుడు ఈ సాదాయి పెట్టుకోవటమే, కాబట్టి ఒక నక్లీస్ కొందామండి అని. పాపం నిజమే, డబ్బులు కనుక్కున్నట్టే కొనేవాడే అది వేరే విషయం. ఇప్పుడు మరి ఆ డబ్బులు లేవంత, అందుకని ఏం చెబుదామా అని ఆలోచించి, ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ ఉంది, 10 రోజుల్లో తగ్గుద్ది అంటున్నారు బంగారు కొట్లళ్ళు, అందుకని చెప్పి 10 రోజులు ఆగిన తర్వాత తీసుకుందాం. 10 రోజులు ఆగిన తర్వాత ఏమైందంటే ఇంకొక 100 పెరిగింది. ఆ 100 పెరిగేటప్పటికల్లా ఏమండి 10 రోజుల కింద తీసుకున్నట్టే బాగుండేది కదా, ఇప్పుడు రేటు పెరిగింది కదా అని అంటే, సరే కానీ రేటు పెరిగితే మళ్ళీ తీసుకుందాం అని చెప్పి ఆ బజార్కి వచ్చి, ఏమంటే ఇది బాగుందా అంటే అబ్బాయి ఇది బాగలేదు అంటాడు, ఇది బాగుందా అంటే ఇది బాగలేదండి, ఎందుకంటే ఈయన దగ్గర డబ్బులు లేవు ముందు, ఇంకా అందుకంటే ఏమైనా చెప్తేనేమో ఇంట్లో మళ్ళీ తగాదు అవుద్ది, అందుకోసం అని చెప్పి అలా బాగలేవు బాగలేవు అని చెప్పి ఈసారి హైదరాబాద్ పోతాం కదా అక్కడ కొనుక్కుంది, అక్కడే చాలా రకాలు ఉంటాయి అని అన్నాడు. సరేలే అనుకుని ఆ వచ్చేసి, ఇది ఒక పద్ధతి అనమాట. సరే ఇంకా కొన్నాళ్ళు పోయింది అనుకోండి, హైదరాబాద్ అయిపోయింది, ఇంకా బెంగళూరు అయిపోయింది, బొంబాయి అయిపోయింది, మద్రాసు అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఏ అక్కడ కొనలా నాయన ఏమిటయ్యా, అక్కడ కొందామంటే ఇక్కడ కొందామంటే చర్చి వరకు ఏం కొనకపోతుంది, మనం ఎప్పుడో 10,000లో వచ్చేదానికి ఇప్పుడు 20,000 అయింది, ఇప్పుడన్నా కొంటావా లేదా అని అంటే, నిన్న నీకు తెలీదు ఆ బజార్ను ఒక ఆమె గొంతు బిసికి ఆ గొంతులో తిన్నాను, మెళ్ళలో లాక్కొని పోయాను, ఆ సంగతి తెలియదు నీకు, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవటం కంటే హాయిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంటుంది. అన్ని ప్రతిపక్ష భావం, ఏదో రకంగా దాంట్లో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ కేవలం కావాలని చెప్పేటువంటివా అంటే కావాలని చెప్పేవారు, అన్నింటిలో నిజం ఉంది. అయితే అలాగే వీళ్ళకి కూడా జరుగుద్దని కాదు, వీళ్ళకి కూడా గొంతు పిసుతారని కాదు, కాకపోతే ఏంటంటే అటు అందరికీ గొంతు పిసుతారనుకుంటే అసలు ఎవరు కొంటాడు, కాబట్టి ఎక్కడో జరుగుద్ది. కాబట్టి ఈ లోపం ఏదైతే ఉందో, ఆ దోషం ఏదైతే ఉందో దాన్ని చెప్తూ ఉంటారన్నమాట. నిజంగా వస్తువుల్లో ఆకర్షణ ఉంది, దోషము ఉంది. అచ్చగా ఆకర్షణ లేదు, అచ్చగా దోషం లేదు, రెండు ఉన్నాయి. కానీ మనం ఆకర్షణకి లోను కాకుండా దాంతో ఉన్నటువంటి దోషాన్ని కనుక చూసినట్లయితే అప్పుడు ఆ వస్తువు మీద మనకి ఆసక్తి తగ్గిపోద్ది, నిర్లిప్తత కలుగుద్ది, మనం కాస్త ప్రశాంతంగా ఉంటాం. ఈ ప్రకారంగా ఈ ప్రతిపక్ష భావన తోటి ఈ మోహం నుంచి మనం కాస్త బయటపడాలి.
ఇలా భావించి కనుక మనం బయటపడినట్లయితే మనస్సుని ఇంతగా చెడగొట్టేటువంటి వేరే వ్యవహారాలు ఇంకా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే ఈ ఆకర్షణ మనం పైకి అనుకుంటున్నాం కానీ మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఆ రకంగానే ఉంటాయి. ఎవరి యొక్క వాసనల ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. కొంతమందికి మంచి వాసనలప్పుడు మంచి పనులకి, కొంతమందికి చెడ్డ వాసనలప్పుడు చెడ్డ పనికి, అలాగనే కొంతమంది కోరికలు తీరనటువంటి కోరికలు పోయిన జన్మలో కనుక ఉన్నట్లయితే ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి వాసనలుగా ఉండి ఎలాగైనా కోరిక తీర్చుకోవాలనేటువంటి తపనతో ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ పిచ్చి భ్రమలన్నీ అన్నిటికీ కూడా కారణం ఏమిటంటే మన యొక్క వాసనలే. అందువల్ల ఏ ప్రయత్నం చేయకుండానే, ఏమీ అనుకోకుండానే అటువైపుకు మనసు పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఆమె ప్రసవించడం కోసం అని చెప్పి హాస్పిటల్లో చేరింది. సరే, రెండో రోజు మూడో రోజు చక్కగా ప్రసవం అయింది. ప్రసవం అయిన తర్వాత అబ్బాయి పుట్టాడు. అబ్బాయి కూడా చాలా ముచ్చటగా ఉన్నాడు, అందుకని అందరు కూడా ఎత్తుకుంటున్నారు. ఏదో జరుగుతూ ఉంది. ఓ నాలుగు పది ఆమె చాలా బలహీనంగా ఉండటం వల్ల ఓ 10 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ బిడ్డకి పాలు ఇవ్వాలంటే ఈమెకేమో పాలు పడటం లేదు, చాలా తక్కువగా ఉంటుంది. ఆ బిడ్డ ఏమో పాల కోసం ఏడుస్తూ ఉన్నాడు. సరే, కొద్దిగా పేదవాళ్ళు కూడా, అందుకోసం అని చెప్పి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే అదే సమయంలో హాస్పిటల్లో ఒక నర్సు ప్రసవించింది. ఆమె దగ్గర పాలు బాగా ఉన్నాయి. ఆమె ఏం చేస్తుంటే అప్పుడప్పుడు వచ్చి ఈ అబ్బాయికి పాలు ఇస్తూ ఉంది. ఒకసారి అట్టే తీసుకొని పాలు ఇస్తూ ఉంది. పాలు పూర్తిగా ఇచ్చింది, కమ్మగా తాగేశాడు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ గుప్పిటి పట్టేశాడు. ఈ గుప్పిటి పట్టిన తర్వాత తీయాలనుకుంటే ఆహా గట్టిగా కనుక తీస్తే పాపం లేత ఏళ్ళు కదా ఏమైనా దెబ్బతింటాయేమని చెప్పి ఆ ఏళ్ళని గట్టిగా లాక్కుండా చిన్నగా చూస్తున్నారు. ఆహా, అసలు గుప్పడు మాత్రం వదలటల్లా వాడు. వదలపోతే డాక్టర్ గారికి చెప్పారు. డాక్టర్ గారు వచ్చి ఏదో ఫోర్సెప్స్ పట్టుకొని అట్లా ఇట్లా తీసి చిన్నగా ఒక్కొక్కేళ్ళు 2 ఏళ్ళు చేసేటప్పటికల్లా దాంట్లో ఉంగరం ఉంది. ఎక్కడిదే ఆ ఉంగరం అని అంటే పాపం నర్సు పాలిస్తుంది కదా, అది ఆమె చేతికి అసలు లాక్కొని చేతిలో పెట్టుకున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఈ లక్షణం అంటే, వీడు పూర్వజన్మలో పెద్ద దొంగ. అది దొంగతనాలు చేసి 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 ఇంకా కోరిక పూర్తిగా తీరక అదిగో మళ్ళీ పుట్టాడు ఇప్పుడు. అందుకని పుట్టడంతో వీడికి వాసన ప్రారంభమైందనమాట. అంటే లోపల నుంచి ఆ ప్రేరణ వాసన రకంగా ఉండి అదిగో అలాంటి లక్షణాలతో ఉంటుంటాడు. అందుకని మనం కూడా ఏంటంటే మనకి తెలియకుండానే కొంతమంది మంచి వైపుకి మళ్తారు, కొంతమంది చెడు వైపు మళ్తూ ఉంటారు. మరి కొంతమంది ఇప్పుడు ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్తే కొంతమంది సినిమా రంగం వైపు వెళ్తారు, కొంతమంది వ్యాపార రంగం వైపు వెళ్తారు, కొంతమంది ఉద్యోగం, కొంతమంది రాజకీయాలు, ఇట్లా రకరకాలైనటువంటి వ్యవహారాల్లో. ఎందుకని ఇట్లా జరుగుతుందని అంటే అది వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రేరణ. కాబట్టి ఇలాంటి ప్రేరణల కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఈ మోహము, ఈ కోరిక, ఈ కామాసక్తి, ఇవి కూడా ఆ లోపల నుంచి ఒక్కొక్కరికి ఎక్కువగా ఒక్కొక్కరికి తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ పూర్వంలో ఉన్నటువంటి ఆ వాసనలు అన్నమాట. ఆ వాసనల ప్రేరణ వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది కనుక మనకి బుద్ధి ఉంది కనుక, భగవంతుడు మనకి బుద్ధి ఇచ్చాడు కనుక, ఆ బుద్ధిని బాగా సూక్ష్మంగా ఉపయోగించుకొని దాని విచక్షణతోటి మనం ఉపయోగించుకొని మనం అందులో ఉన్నటువంటి దోషాలను చూడటం మొదలుపెట్టాలి. దాన్నే ఇక్కడ వివేక చూడమని కూడా చెప్పారు, దోష దృష్ట్యా ముహుర్ముహు అని. ముహుర్ముహు ముహుముహు అని అంటే మళ్ళీ మళ్ళీ అని, ఇక్కడ వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ అని. కాబట్టి దోష దృష్ట్యా ఎల్లప్పుడూ కూడా దోషాన్ని చూస్తూ ఉండు అని చెప్పడం జరిగింది. ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ఈ లౌకికమైనటువంటి వస్తువులు, వ్యక్తులు, స్త్రీలు, పురుషులు, ఇవన్నీ కూడా మనకి భ్రమ కలిగించేటువంటివి, భ్రమ కలిగించేటువంటి వాడు. ఆ వస్తువుల మీద కానీ ఆ వ్యక్తుల మీద కానీ మనం పై పై మెరుగులు చూస్తే మనమేమో ఆకర్షణకు లోనవుతాం. అసలు యొక్క తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, దోషాలను కనుక చూసినట్లయితే, లోపాలను కనుక చూసినట్లయితే మనం ఆకర్షణ నుంచి మనం వెనక్కి వస్తాం. ఇలా మనం కనుక గమనించాలంటే మన బుద్ధి బాగా సూక్ష్మంగా ఉండాలి. అలా బుద్ధితో విచక్షణ చేసి వస్తువుల యొక్క యథార్థ స్థితిని మనం కనుక అవగాహన చేసుకున్నట్లయితే ఆ వస్తువులు మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకనంటే వస్తువులు ఉండటంలో ఏ లోపం లేదు. ఎందుకనంటే ప్రపంచం ఉన్న తర్వాత వస్తువులు ఉండాల్సిందే. మన వ్యక్తులు ఉంటారు, వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులనే ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కాకపోతే ఆ వస్తువు మీద మనం ఏర్పరచుకున్నటువంటి భావన ఏదైతే ఉందో అది మనకి ప్రమాదాన్నైనా తీసుకొస్తుంది, మనకి రక్షణ అయినా కల్పిస్తుంది, సంతోషాన్నైనా కల్పిస్తుంది.
మనం బజార్లో వెళ్తున్నాం అనుకోండి, అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తుంటాయి, బొమ్మలు కనిపిస్తాయి, గాజులు కనిపిస్తాయి, డ్రెస్సులు కనిపిస్తాయి, గృహోపకరణాలు కనిపిస్తాయి, వెండి గిన్నెలు కనిపిస్తాయి, బంగారు నెక్లెస్లు కనపడతాయి, అనేక రకాలైనటువంటి వస్తువులు కనపడుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి కొత్త కొత్త మోడల్స్లో మన ఇంట్లో లేనటువంటివి ఎన్నో కనపడతూ ఉంటాయి. ఇలా కనపడటంలో ఏం తప్పు లేదు, ఎందుకంటే ఆ వస్తువులు ఉన్నాయి కాబట్టి మనకు కనపడతూ ఉంటాయి, మన కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం చూస్తూ ఉంటాం. అయితే మన యొక్క పరిస్థితుల్ని మనం గమనించకుండా అవన్నీ కూడా నాకు కావాలి అని కనుక మనం అనుకున్నామా, అటువంటి భావన కనుక మన మనసులో కలిగిందా, ఇది ప్రమాదాన్ని తీసుకొచ్చింది. అన్ని సరదాగా చూసుకుంటా పోతే నీకేం బాధ లేదు, ఎన్ని వస్తువులేం చూసుకో, కోటి రూపాయల వస్తువైనా సరే చూస్తే నీకేం బాధ, అది కావాలి అనుకుంటేనే వచ్చింది బాధ అంతా కూడా. కాబట్టి ఇలా నీ భావన కనుక నువ్వు సరి చేసుకుంటే సరిపోతుంది, నీకేమీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కనుక స్త్రీల విషయం కూడా, పురుషుల విషయమైనా స్త్రీల విషయమైనా, ఇది కూడా ఇంతే. ఎందుకంటే సృష్టిని మనం ఎప్పుడు సరి చేయలేము, దృష్టిని సరి చేసుకోవాలి. ఇది ఇలా ఉందే అని మనం అనుకోకూడదు, అది అలా ఉన్నా కూడా బాగానే ఉందిలే అని అనుకోవాలి. కనుక సృష్టిని సరి చేయడానికి వీల్లేదు, సృష్టి అలా ఉంటుందంటే మనం దృష్టిని సరి చేసుకోవాలి, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అప్పుడే మన యొక్క మనస్సు వాటి యొక్క స్వాధీనంలోకి పోకుండా, వాటి యొక్క ఆకర్షణ విషమలయంలో పడకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా మనం ఈ దోష దృష్టితో మనం చూస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలా. అప్పుడే ఈ రెండవదైనటువంటి ఈ కామాసక్తి అనేటువంటి దాన్ని మనం తొలగించుకుంటాం. మొదటిదైనటువంటిది ధనాశ, రెండవదైనటువంటిది ఈ కామాసక్తి. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి ఆటంకాలు మానవుడికి గనక, మానవుడు ఈ రెండు ఆటంకాలను కనుక దాటినట్లయితే ఆ తర్వాత తేలిగ్గానే ముందుకు పోగలుగుతాడు. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలనుకున్నాను అనుకోండి, కాస్త నడిచిపోవాలనుకున్నాను అనుకోండి, అదిగో అక్కడ ఎక్కడో ఆ మెట్ల మీద కనుక పోతా పోతా కనుక ఉంటే అదేదో ఉంది, మోకాళ్ళ పర్వతం అనేది అంటారు, అది అక్కడ దాకా పోయేదాకంటే చాలా కష్టం అంటారు, ఇక అక్కడి నుంచి చాలా తేలిక. అదే ప్రకారంగా మరి ఇక్కడ కూడా పరమాత్మ దగ్గరికి కనుక మనం ప్రయాణం చేయాలంటే, ఈ ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రయాణం కనుక చేయాలంటే మొట్టమొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది. ఆ కష్టమే ఇదిగో ఈ రెండు ఆటంకాలు. ఈ రెండు ఆటంకాలను కనుక మనం దాటామా, ఇక ఆ తర్వాత మాత్రం చాలా తేలిగ్గా పోవటానికి వీలవుతుంది. అలా వీలు కావటానికి వీలుగానే మనకి రెండు ప్రధానమైనటువంటి విషయాల్ని ముందుగా చెప్పడం జరిగింది. ఇట్లా ఈ ప్రతిపక్ష భావనతో, ఈ దోష దృష్టితో ఈ కాంతాశక్తిని మనం గనక వదులుకున్నట్లయితే మనం ఆధ్యాత్మిక రంగంలో పురోగమించగలుగుతాం. ఇంతవరకు మానవ జీవిత మహోన్నతమైనటువంటి పరమ లక్ష్యం కోసం, ఆశయం కోసం, మోక్షం కోసం మనం ముందుకు గనక సాగాలి అని అంటే, అమృతత్వ స్థితిని గనక మనం అందుకోవాలని అంటే, మోక్షాన్ని గనక అందుకోవాలని అంటే, మనకి సాధనలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రెండు ఆటంకాలు, రెండు అవరోధాలని మనం తెలుసుకున్నాం. ఈ రెండు అవరోధాలు పోతే ఈ రెండేనా ఉంది అని అంటే కాదు, ఇంకా కొన్ని కూడా చిన్న చిన్న అవరోధాలు ఉన్నాయి, అదేమిటో మనం రేపు చెప్పుకుందాం.